రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఉగాది నుంచి రాష్ట్ర పరిపాలన సరిహద్దులు రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి అంటున్నారు. నూతన సంవత్సరాది నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గం ఒక్కో జిల్లా ఆవిర్భవించనుంది. దీనికి సంబంధించి కసరత్తును ఇప్పటికే పూర్తి చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆ క్రమంలో కొత్త హోమ్ మినిస్టర్ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అందిన డిమాండ్లు విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ను జారీ చేయడానికి సమాయత్తమవుతోంది ఏపీ సర్కార్. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ఆరంభమవుతుందంటున్నారు. ఇప్పుడున్న మంత్రులందరూ ఈ నెల 27వ తేదీన తమ పదవులకు రాజీనామాలు చేసే అవకాశాలున్నాయట. రాజీనామా చేసిన మంత్రులకు జగన్ పార్టీపరమైన బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయి. రీజనల్ కమిటీలకు వారిని చైర్మన్గానూ నియమిస్తారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం కోలాహలంగా మారింది. మంత్రివర్గంలో బెర్త్ సంపాదించడానికి ఎదురుచూస్తున్న ఆశావహులు ఇక తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి రాకపోకలు సాగించేస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జగన్ మంత్రివర్గ కూర్పును ఖరారు చేస్తారంటున్నారు. ముఖ్యమంత్రి తరువాత ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్న పోర్టుఫోలియో హోంమంత్రిత్వ శాఖ. ఈ శాఖకు ప్రాతినిధ్యాన్ని వహించే మంత్రిని సాధారణంగా పార్టీలోగాని ప్రభుత్వంలోగాని నెంబర్ 2గా అభివర్ణిస్తుంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ప్రధాన బాధ్యత ఈ శాఖపై ఉంటుంది. ప్రస్తుతం మేకతోటి సుచరిత ఈ శాఖకు ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమె తన పదవికి రాజీనామా చేస్తారంటున్నారు. మరో మహిళా ఎమ్మెల్యేను హోంమంత్రిగా నియమించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సుచరిత వారసురాలు ఎవరనేది చర్చనీయాంశమవుతోంది. ఆ శాఖను సమర్థవంతంగా ఎవరు నిర్వహించగలుగుతారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్న మహిళా ఎమ్మెల్యే ఎవరు ఉన్నారనే విషయంపై అటు పార్టీలోనూ డిబేట్కు దారితీస్తోంది. ప్రస్తుతం జగన్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఉన్నారు. మంత్రివర్గ ప్రక్షాళనలో ఈ ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక మహిళా ఎమ్మెల్యేలు 14 మంది వరకు ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు వైసీపీ నుంచి మహిళా ఎమ్మెల్యేలు గెలుపొందారు. పుష్పశ్రీవాణి, సుచరిత, తానేటి వనిత పోగా మిగిలిన 11 మందిలో ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి, పాలకొండ నుంచి కళావతి, విశాఖ జిల్లా పాడేరు నుంచి కె భాగ్యలక్ష్మి ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం నుంచి ధనలక్ష్మి, గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి విడుదల రజని, తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం నుంచి దాసరి సుధ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ఉషా శ్రీచరణ్, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, చిత్తూరు జిల్లా నగరి నుంచి ఆర్కే రోజా, కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి కంగాటి శ్రీదేవి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుతం హోంశాఖను చూస్తున్న సుచరిత ముందు నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. అదే తరహాలో ఇప్పుడు కూడా ఆమె వారసురాల్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. అలాగే పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న వారిలో రోజా, రెడ్డి శాంతి ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి హోంమంత్రి పదవి వరిస్తుందని అంటున్నారు. రోజా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే, రెడ్డి శాంతి వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవారు.
ముఖ్యమంత్రిగా కొత్త వారికి ఎస్సీ సామాజిక వర్గ మహిళలకు అవకాశం ఇవ్వాలనుకుంటే సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజని పేరును పరిశీలనలోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా హోంమంత్రి పదవి పోటీ రోజా, రెడ్డి శాంతి, జొన్నలగడ్డ పద్మావతి మధ్య ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.